మండల స్థాయి అధికారులు, ప్రజలు, రెవెన్యూ సిబ్బంది సహాయ సహకారాలతో సబ్బవరం మండలానికి పారదర్శకమైన సేవలు అందిస్తానని తహసీల్దార్ బి సత్యనారాయణ అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం నూతన తహసీల్దార్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను ఉమ్మడి జిల్లా విఆర్ఓలు, సంఘం అధ్యక్షులు ఎస్ త్రినాథ్ రామకాసు, పలువురు విఆర్ఓలు, మండల సర్వేయర్ కె శ్రీనివాసరావు పుష్పగుత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో తహసీల్దార్ సత్యనారాయణ మాట్లాడుతూ సబ్బవరం మండలం యూనివర్సిటీలా హబ్బుగా తయారవుతుందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు అమలు విషయంలోనూ నిరుపేద రైతులు ప్రజా సమస్యల పట్ల సకాలంలో స్పందించి చర్యలు తీసుకోవడంతో పాటు తన సిబ్బందితో కూడా కలిసి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పోటీలో నా కుటుంబం వచ్చి ఆరోగ్యంగా పెట్టడం జరిగింది. అక్కడ నుంచి ఆ మూడేళ్ళు చేసుకున్న తర్వాత అక్కడ తాతగారు వచ్చి అక్కడ తాతగారు వచ్చి చిన్నపిల్ల వెళ్ళాను. చిన్నపిల్ల నుంచి ఎంపీఆర్ నుంచి పంపుకొని మళ్ళా బౌస్కి వచ్చారు. అంతా అప్పుడు జనరేషన్ యాప్ తాగేసి పెరిగాను. అప్పుడు యాప్ సిద్ధి కాదు అంటే బాగా పక్కన వచ్చింది. సో మరి నా కోసం చెప్పాలంటే మంత్రుల గారు ఇచ్చి మరి నాది మరి మనలో ఉన్నటువంటి భూ సంస్థలు పెట్టుకోవడానికి ఎన్క్రోచ్మెంట్స్ ఎక్కువ కూడా ఎక్కడ చేసి లేదు. ఎన్క్రోచ్మెంట్స్ ఎక్కువ సార్ నిర్ణయం రాయొచ్చు. ప్రభుత్వం కూడా ఎందుకంటే ఇద్దరు వాళ్ళు సరే వచ్చి కంపల్సరిగా ప్రభుత్వానికి హ్యాండిల్ చేస్తాం. అలాగే ప్రజలకు ఇచ్చేటువంటి క్లియర్స్ కూడా మండలం దగ్గర పరిశీలించాం. ఏమన్నా సిబ్బంది కూడా వచ్చిన ప్రజాస్వామ్యాన్ని కూడా ఆపడం పరిశీలించడానికి ఇచ్చి వెళ్తాను. అదేవిధంగా ఇక్కడ పనిచేసినటువంటి సీనియర్ స్టాఫ్ మరియు విఆర్ఓలు అందరితో సమన్వయంగా ఉంటూ ప్రజాస్వామ్యపైన కార్యక్రమాల ద్వారా ముఖ్యంగా అవగాహారు ప్రభుత్వం ప్రతి ఇచ్చినటువంటి ఇటువంటి ఆదేశాలను సరే అమలు చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తాం. దయచేసి కోఆపరేట్ చేస్తూ ప్రజలు కూడా అన్ని విధాలా అక్కడ మండల స్థాయిలోనే సమస్య పడుతుంది. ఈరోజు మన 2019 అక్టోబర్ 2 జరిగిన గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి పరిపాలన మరింత సౌలభ్యం ఉంటాయి. దానివలన ఈరోజు కూడా అది కూడా సచివాలయం ఈరోజున్నాయి. సచివాలయంలో కూడా ప్రతి సెక్రటరీ కార్యదర్శి నుంచి ప్రజలు కష్టపడి మన కట్టుబడి రాకుండా అన్నీ కూడా సచివాలయంలో చూసినట్టు చేస్తాం. అర్హులైన ప్రతి లబ్ధిదారులు కూడా ఎన్నికబడడం అమలయ్యడానికి పూర్తిగా సాయ శక్తితో సిబ్బందిని ఆదేశించి వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన సేవలను అందజేయడానికి మీ కృషి చేస్తారని సభాముఖ్యం తెలియజేస్తూ ఎల్లప్పుడూ మీ యొక్క సహకారం ఉన్నారు కాబట్టి ఏ సమస్య సరే పెట్టిన తర్వాత మేము పరిష్కరించిన తర్వాత దాన్ని ప్రయత్నించినటువంటి ఆర్థిక తెలియపడ